హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఎలా రాయాలి అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి కొన్ని టిప్స్ ఏ విధంగా రాస్తే మీరు త్వరగా రాయగలుగుతారు కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను సో ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది రేపటి నుంచి అంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ త్రీ డేస్ కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి సో నేను ఆల్రెడీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారు నేను చెప్పిన మ్యాక్సిమం అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఛాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇంగ్లీష్ బుక్ అయితేనే కానీ జీకే అయితేనే కానీ అర్థమెటిక్ అయితేనే కానీ రీజనింగ్ అయితేనేమి ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏవేవి తీసుకెళ్ళాలో చాలామందికి డౌట్స్ ఉన్నాయి అలాగే అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చాలామంది డౌట్స్ ఉన్నాయి ఇప్పటికే ఎగ్జామినేషన్ సిటీస్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఫస్ట్ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ అనేది ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఆర్ క్వాంటిటేటివ్ అప్ ఎబిలిటీ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా నైంటీ మినిట్స్ టైం అనేది వేస్తారు ఇక్కడ మీకు ఒక్క క్వశ్చన్ మాత్రమే కనిపిస్తుంది ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ఒక్కో దానికి ఒక్కో మార్క్ ఉంటుంది దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు అండ్ ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది హిందీలో ఉండదు మీరు ఎగ్జామినేషన్కి ఒక వన్ అవర్ బిఫోర్ వెళ్ళాలి ఎందుకంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తారు అలాగే మీరు సైన్స్ తమ్ము ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది సో మీరు వన్ అవర్ ముందే వెళ్ళాలి వాళ్ళు రిపోర్టింగ్ ఇచ్చే టైం కన్నా అంటే అండ్ గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందే వెళ్తే మీకు త్వరగా ప్రాసెస్ అనేది అవుతుంది ఇన్ కేస్ మీరు లేట్ అయితే మిమ్మల్ని అనేది చేయరు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఓన్లీ ఒక అడ్మిట్ కార్డ్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఒక పెన్ను ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ అయితే ఆధార్ మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు మీరు పెట్టారో అది మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఒక ఫోటో కాపీ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకైనా మంచిది ఆధార్ కార్డ్ అయినా ఏదైనా ఐడి ప్రూఫ్ ఫోటో కాపీ కూడా తీసుకొని వెళ్ళటం మంచిది అండ్ ఇక్కడ మీరు అప్లై చేసే అదే సారీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టైమింగ్ అనేది వస్తుంది ఆ టైమింగ్ ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ మీరు ఎటువంటి డిస్టర్బెన్సెస్ కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు ఏంటంటే ఏమైనా డిస్టర్బెన్సెస్ చేసినా లేదంటే ఎగ్జామినర్స్తో మిస్బిహేవ్ చేసినా లేదంటే టేక్అవే బయటికి తోసేస్తారు అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన ఇలాంటి ఏమైనా మీరు వర్క్ మీరు వర్క్ చే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేయటమే అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ చూద్దాం ఎగ్జామ్ ఏంటంటే ఫోర్ ఆప్షన్స్ ఇలా ఇస్తారు మీ హాల్ టికెట్ మీద యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది కూడా మీ హాల్ టికెట్ మీద ఉంటుంది చూడండి అండ్ అవి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్ట్ ద టెస్ట్ అని క్లిక్ చేయాలి స్టార్ట్ ద టెస్ట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగ టైం లెఫ్ట్ అని ఇలా వస్తుంది మీకు మీ యొక్క ఫోటో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫోటో పైన వస్తుంది ఎగ్జామ్ ఏ రోజైతే ఎగ్జామో ఆ రోజు మీరు ఫోటో కూడా వాళ్ళు తీస్తారో ఆ ఫోటో కూడా మీకు ఇక్కడ పైన ఇటువైపు డిస్ప్లే అనేది అవుతుంది సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మీరు ఒకవేళ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ గ్రీన్ బటన్ అనేది వస్తే మీరు క్వశ్చన్కి అటెంప్ట్ చేసినట్టు ఒకవేళ ఆన్సర్ బుక్ మార్క్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇది నేను పెట్టుకొని ఇక్కడ బుక్ మార్క్ది క్వశ్చన్ అని ఇక్కడ ఇచ్చారు చూసారా నేను ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ నేను బుక్ మార్క్ది క్వశ్చన్ ఎందుకంటే నేను ఒకవేళ నేను ప్రీవియస్గా నేను అలా క్వశ్చన్స్కి వెళ్ళిపోయి ఒకవేళ నేను ఈ క్వశ్చన్ నేను రాంగ్ పెట్టాను అని నాకు అనిపిస్తే నేను మళ్ళీ నేను బుక్ మార్క్స్లోకి వెళ్తే నేను మనం ఈ క్వశ్చన్ వెంటనే వెతుక్కోవచ్చు సో మళ్ళీ ఒకటి ఒకటి వెతుక్కొని టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా బుక్ మార్క్లో పెట్టుకుంటూ వెతుక్కోవచ్చు అండ్ ఒకవేళ మనం ఏ ఆన్సర్ కూడా చేయకపోతే రెడ్ మార్క్ అనేది వస్తుంది ఈ విధంగా ఒకవేళ మనం అది కూడా పెట్టకపోంట నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు ఇది టోటల్గా ఎగ్జామ్ అనేది అంటే ప్రాక్టీస్ టెస్ట్ సంబంధించింది అండ్ ఇలాగ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి ఫస్ట్ ఆప్షన్ నేను ఏది కూడా క్లిక్ చేయలేదు సో అందువలన ఇక్కడ ఏమీ మార్క్ అనేది చూపించటం లేదు ఇలా నెక్స్ట్ వెళ్తే ఏ విధంగా నెక్స్ట్ అనేది వస్తుంది సపోజ్ నేను ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేశాను ఒక ఆన్సర్ అనేది చేశాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను నీ ఆన్సర్ చేసి దీన్ని మార్కేజ్ రివ్యూస్లో బుక్ మార్క్లో పెట్టుకుంటున్నాను ఏ విధంగా బుక్ మార్క్లో పెట్టుకుంటే అంటే ఇక్కడ బుక్ మార్క్లో మనం పెట్టుకున్నాం కాకపోతే ఇక్కడ మనం అటెంప్ట్ చేయలేదు ప్రీవియస్గా చూసుకోండి ఇక్కడ నేను బుక్ మార్క్లో ఇలా పెట్టుకొని అటెంప్ట్ చేశాను అండ్ నెక్స్ట్ దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మ్యాగ్జిమం హండ్రెడ్ బిట్స్ కూడా మీరు అటెంప్ట్ చేసేయండి ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయొద్దు అండ్ ఫస్ట్ ఏంటంటే మథమెటిక్ రీజనింగ్ చేసుకుంటూ ఉండిపోకుండా ఫస్ట్ ఇంగ్లీష్ కానీ జీకే కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయండి త్వరగా మీ టైం మేనేజ్ చేసుకోండి ఎందుకంటే ఒక్క బిట్కి వన్ మినిట్ కూడా లేదు చాలా తక్కువ టైం ఉంటుంది మీకు ఎంత బేగ టైం అయిపోయిందో అని అనిపిస్తుంది సో మీరు అడ్మిట్ కార్డ్స్ చూద్దాం అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి కింద లింక్స్ అనేది ఇచ్చారు అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని ఇది మీరు క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గా క్లిక్ చేయండి అండ్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డేట్ మంత్ ఇయర్ మధ్యలో స్లాష్ కానీ డ్యాష్లు కానీ ఏమీ పెట్టద్దు అండ్ ఇక్కడ క్యాప్చి కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకే ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మీరు ఎగ్జామ్కి టైం ఎగ్జామ్కి కరెక్ట్ టైంకి వెళ్ళాలి ఎటువంటి లేట్ కూడా అవ్వకూడదు ఒకవేళ ఇన్ కేస్ దూరం సెంటర్స్ అయితే ముందుగానే వెళ్ళాలి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అదే క్వశ్చన్ పేపర్ మీకు స్టార్ట్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా టైం అనేది చూసుకుంటూ మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది చేయాలి మీకు ఆన్సర్స్ వస్తున్నాయి కదా అని టైం చూడకుండా మిగతా సెక్షన్స్కి వెళ్లకుండా ఉంటే మీరు లాస్ అయిపోతారు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు అడ్మిట్ కార్డ్స్తో పాటు మీ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఐడి ప్రూఫ్ జెరాక్స్ కూడా తీసుకోండి అండ్ నెక్స్ట్ మీ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీ ఎగ్జామ్ మీరు మాత్రమే రాయండి పక్క ఏదో రాస్తున్నారు పక్క ఎగ్జామ్ అంటే పక్క అతను ఎవరైనా చూపిస్తే చెప్తే రాద్దాం అని అనుకోవద్దు ఎందుకంటే ఎవరికి కూడా మీకు వచ్చినంత విధంగా ఎవరికి రాదు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యి రాస్తున్నారు సో వన్ ల్యాక్ మంది అప్లై చేస్తుంటే వన్ ల్యాక్లో మీకు టెన్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే మీ కాంపిటీషన్ గుర్తుపెట్టుకోండి వన్ ల్యాక్లో టెన్ థౌజండ్ మెంబర్స్ మాత్రమే మీ కాంపిటీషన్ సో ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా నాన్ టెక్నికల్ మీద గిప్ గ్రిప్ అనేది ఉండదు ఒకవేళ గ్రిప్ ఉంటే అది టెక్నికల్ మీదే ఎక్కువగా ఉంటుంది సో ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఇది లక్ అని చెప్పాలి సో మీరు ఇంకా ఎక్కువగా చదవండి ఈరోజు మొత్తం మీకు వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను టోటల్గా అన్ని టాపిక్స్ మీద కూడా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్